हाय अंडी अंदर की नमस्कार इवाल्टि मन वीडियो कुंभराशि वारी संबंधी पूर्ति विवरण गुरी तेसकबोना मरी माटडबोना कुंभराशि वारु अक्टोबर 12 నుంచి 100 కేజీల మిఠాయిలు పంచేంత శుభవార్తను వినబోతున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ గనక ఇవ్వదలుచుకుంటే గనక ఏ మాత్రం లేట్ చేయకుండా ఇవాటి మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా ఖచ్చితంగా చూడండి. ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇలా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేటివి మీకు చేరుతుంది. ఇంకా దాని ద్వారా మీకు అవసరమైన వీడియోస్ అన్నీ కూడా చూసి దాని నుంచి మంచి ఫలితం పొందవచ్చు. ఇక ఇప్పటి వరకు మీరు గనక ఇవాల్టి మన వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని పూర్తి వివరణతో విషయానికి వచ్చినట్లయితే గనక మొదటిగా ఇక్కడ మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. కుంభరాశి వారిలో ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశులన్నిటిలోకి వెళ్ళా చాలా ఓర్పు మరియు సహనం కలిగిన రాశులలో ఈ కుంభరాశి వారి కూడా ముఖ్యంగా అని చెప్పుకోవచ్చు అన్నమాట. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే అంటే ఈ కుంభరాశి వారికి ఓర్పు సహనం ఎంతగా అయితే ఉంటుందో మరి ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరి కోపం ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ముఖ్యంగా ఇంకా కుంభరాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు అంటే అసలు ఉండదు. పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని వీరు నమ్ముకోరు అనమాట. అందువలన మరి ఈ కుంభరాశి వారి అయితే కొన్ని ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక అందువలనే మనకు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటి వాటరు ముందుకెళ్లకుండా అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ అక్టోబర్ 12 నుంచి మంచి రోజులైతే రాబోతున్నాయి కదా. మర్చిపోకండి, ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులైనటువంటి మీరు ఎదుర్కొంటున్న జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో మీకు ఓర్పు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా రకాలైన తీవ్ర ఇబ్బందులు అనేటివి ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీకైతే అనుకున్న విజయాలైతే సాధించి ముందుకు సాగబోతున్నారనే విషయాన్ని మర్చిపోకండి. మరి కుంభరాశి వారైతే గనక ఈ అక్టోబర్ 12 నుంచి మీరు గనక మీరు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే గనక ఖచ్చితంగా మీరైతే 100 కేజీల మిఠాయిలు అయితే పంచబోతున్నారు. మరి అంత పెద్ద శుభవార్తనైతే ఇరబోతున్నారన్న విషయాన్ని మర్చిపోకండి. ఇక చూసుకున్నట్లయితే గనక ఈ కుంభరాశి వారు మీరు దైవాన్ని ఆరాధన చేయడం మాత్రం చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే గనక ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు. ఇక ఇంతే కాకుండా మనం చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు పక్కన వాళ్ళైన మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇక నుండి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటిగా దైవారాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మరి అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించగలుగుతారు. కాబట్టి ఇక నుంచి ఇక ఈ కుంభరాశి వారైతే ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిని విజయాన్ని సాధించాలనుకుంటే దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏదన్నా ఉంది అంటే గనక అది డౌట్తో ఉండిపోవడం, మీలో మీరు సందేహపడిపోయి ఉండటం, మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనేటువంటి ఒక సందేహాన్ని మీ వ్యక్తం చేస్తూ అనేటువంటి ఒక సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేయడం చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా మాత్రమే మీ ఎన్నో రకాల ఇబ్బందులు అనేటివి ఇంకా పడాల్సి వస్తుంది. ఇక నుంచి మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి, ఈ దైవారాధన చేయండి మొదలుపెట్టండి, మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలు పెడుతూ ఉండండి. మీరు ఎవరిని పడితే వారిని ఇట్టే నమ్మేస్తుంటారు. వీలైనంత వరకు కూడా
మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం చేయకండి. ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారు మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇంతే కాకుండా మరి మీరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు లేదంటే మీ తల్లిదండ్రులు ఎటువంటి విషయాలను మీరు మాత్రం చెప్పండి, మిగతా వారికి మాత్రం చెప్పకండి, దాన్ని చేసి చూపించండి. మీరు చేయకుండా ముందుగా చెప్పడం ద్వారా అవి జరగకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు అనేటివి మీరందరూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారి యొక్క మీ యొక్క నాశనం కోరుకుంటారు కాబట్టి. ఇక నుంచి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం. ఇక ఇంతే కాకుండా మరి కుంభరాశి వారికి అయితే ఇప్పటి వరకు ఒకలాగా సాగింది, కానీ ఇక ఈ 12వ తేదీ నుంచి మాత్రం మీ యొక్క రూపురేఖలు, ఈ యొక్క జాతకమే మారిపోతుంది అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పుకోవచ్చు, చాలా గట్టిగా నమ్ముకోవచ్చు కూడా. ఇక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి అయితే 12 నుంచి మీరు 100 కేజీల మిఠాయి అయితే పంచుకోవచ్చు. అంతటి శుభవార్తనైతే వినబోతున్నారు. అదేమిటని చూసుకున్నట్లయితే కనుక మీరు ఇక నుంచి నూతన ప్రారంభాలు అనేటివి మొదలు పెట్టబోతున్నారు. ఈ నూతన ప్రారంభాలను మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులలో ముందుకెళ్ళాలి, ముందుకు విజయాన్ని సాధించాలి, అనుకున్న స్థానాలకి వెళ్ళాలి, అనుకున్న గమ్యాలు చేరుకోవాలి అనుకుంటున్నారో అంటే అటువంటి వాటిలో అటువంటి అభివృద్ధిలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు. కాబట్టి మీ నూతన ప్రారంభాలు, నూతన కొనుగోలు అనేటువంటివి మీరైతే సంకల్పంతో ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇక ఇంతే కాకుండా చూసుకున్నట్లయితే ఇంకొక కుంభరాశి వారికి ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత మరి ప్రతిరొక్కరు కూడా మీపై కుళ్ళుక్కు తంత్రాలతో ఇంకా చెలరేగిపోవడం ప్రయత్నిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇంకా బుక్ చేయడానికి కూడా ఎక్కువ ప్రయత్నాలు అయితే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు మాత్రం అసలు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ యొక్క పనులను చేసుకొని వెళ్ళటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు మీ పనులలో మీరు చెప్పకుండా మీపై మీరు నమ్మకం ఉంచి దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని వెళ్తారో అప్పుడు విజయాలు మీ సొంతం. కాబట్టి ఈ యొక్క 12 నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు అనేటివి మొదలవబోతున్నాయి. అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానీ ఏదైనా నూతన కొనుగోలు కానీ లేదంటే నూతనంగా ఏమైనా వ్యాపారంలో మొదలుపెట్టడం అనేది ఇంకా చాలా అంటే ఎక్కువగా జరగబోతున్నాయి. కానీ వీటి వల్ల మేమైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి మీరైతే ఇక్కడ కొంచెం శుభవార్తలు వినొచ్చు, కానీ దేనికల్లా మీరు చేయవలసిన ఏదైనా పరిష్కారం ఉంది అంటే కనుక మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామిని గుడికి వెళ్ళేసి వచ్చి అక్కడ 5 నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలను మీరు ఆంజనేయ స్వామి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాల్లో ఎటువంటి పీడలు ఉన్నా కూడా అన్నీ దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించవచ్చు. మరి ఇది ఇవాళ మన ఈ వీడియో మీకే కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా కుంభరాశి వారితో చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.